please subscribe Color Frame. Thank you so much, Global Dance Team. Thank you once again. And మా విక్టరీ వెంకటేష్ గారికి అండ్ అలాగే మా యువ సామ్రాట్ నాగ చైతన్య గారికి అండ్ అలాగే ద బ్యూటిఫుల్ పాయల్ రాజ్పూత్ గారికి హార్టీ వెల్కమ్. ప్లీజ్ ఒక్కసారి పబ్లిక్ అంతా మీ ప్లేసెస్లో కూర్చుంటే ప్లీజ్ దయచేసి అందరూ ఎవరి ప్లేసెస్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుకున్నాము. డెఫినెట్లీ మీ మామ అల్లుడ్లు అండ్ అలాగే మీ బ్యూటిఫుల్ హీరోయిన్స్ అందరూ కూడా వచ్చి పైకి వచ్చి మాట్లాడబోతున్నారు. అండ్ అలాగే వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు ద పవర్ఫుల్ డైరెక్టర్ బాబీ గారు. So, super happy once again. Congratulations to the team of Venki, Mama, Heroes, oka blockbuster family entertainer ni ichina prati oka prekshakudiki thanks cheptunnaru. Mari ippudu art director Brahma Kadli garini and alage co-producer aina Vivek Kuchipotla garini stage mediki ravalsindiga korukunnamu to share their happiness about Venki Mama. Andarki namaskaram andi. Ee cinema chaala pedda hit ayinanduku chaala aanandanga undi. మీరందరూ ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా హీరోలు ఇన్ పర్టికులర్ వెంకటేష్ గారు, చైతన్య గారు ఇద్దరు సహకారం మరవలేదండి. వెంకటేష్ గారు అయితే ఫ్రంట్ నుంచి లీడ్ చేస్తూ ఆయనలో ఒక ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు. సో ప్రతి నిమిషం మమ్మల్ని గైడ్ చేస్తూ చాలా హెల్ప్ చేశారు. అండ్ చైతన్య గారికి తెలుసో తెలీదో వాళ్ళ ఆయన ఫ్యాన్స్ ఆయన్ని బంగారం అని ట్యాగ్ చేస్తూ ఉంటారు ట్విట్టర్లోనే. అక్కడ ఆయన నిజంగానే అదండి బంగారం. ఎందువల్ల అంటే ఏ రోజు కూడా అంటే ప్రొడ్యూసర్స్ హీరో ఆయన. చాలా థ్యాంక్స్. అలాగే పాయల్ అండ్ రాశి కన్నా వీళ్ళందరి సహకారం మరవలేంది. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ బాబీ గారు మీ ఊరు ఆయనే. సో ఆయన చాలా కష్టపడి మాస్ ఎలిమెంట్స్ అన్నిటినీ బాగా ఎలివేట్ చేశారు. సో మీ ఊరు నుంచి వచ్చిన డైరెక్టర్కి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మా ఎస్ఎస్ తమన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మా టీజీ విశ్వప్రసాద్ గారి తనయుడైన ప్రణవ్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము టు ఇన్వైట్ మా బ్యూటిఫుల్ హిందీ టీచర్. కానీ హిందీ టీచర్ గారు తూమ్ గుంటూరుకో ఆయా మూవీ మేక్ ఇతనా సుందర్ దికాయా ఆర్ గుంటూరుకే లోగో తుమ్కో స్టేజ్ పే బులాయా ప్లీజ్ ఆయా ఆయా లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ పాయల్ రాజ్పూత్. అండ్ వెల్కమ్ చెప్పవలసిందిగా ప్రణవ్ని కోరుకుంటున్నాము. హార్టీ వెల్కమ్. రెస్పాన్స్ సరిపోలేదు ఆది. సో పాయల్ గారు మీకు గుర్తుంటే ఖమ్మంలో ఐ సెడ్ దట్ మీరు కొన్ని రోజులు థంబ్నైల్ అవ్వబోతున్నారని అయ్యారు. మరి ఈరోజు స్పీచ్ కోసం కూడా నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆన్ ది సూపర్ డూపర్ సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. సో ఎలా అనిపిస్తుంది హిందీ మేడం జీ? హిందీ బావ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు గుంటూరు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది అండ్ బిట్ ఇమోషనల్ ఆల్సో. I mean, I am so overwhelmed with the huge, huge response. Thanks to all my fans and audience who have made my movie a huge, huge success. And yes, I have played Hindi teacher in Venki Mama. So let me tell you, this character, this role is really close to my heart. And one of the reasons behind that is my mom. I have grown up seeing my mom being a teacher. So that's why this role is really close to my heart. And if I wouldn't be an actor, I would have been a teacher or a lecturer for sure. For sure, huh? So my mom is confident, prude and very disciplined lady. And that's what inspired me to take this role in Venki Mama. So Mama, I love you a lot. Main aapka sapna, main apni mummy ka sapna to pura nahi kar pai teacher banne ka. But through Venki Mama, I lived her dream. And ee movie naku chaala chaala special. And one of the reasons for that is of course our Venkatesh garu. And sir, thanks is just a small word for that. I mean,
you know. So thank you once again for believing me and giving me this opportunity. Bobby Garu, the amount of clarity you have in your vision and in your direction, I am so impressed. And being a greedy actor, would love to work with you again and again. Right, guys? I want to work again with Bobby, sir. And Che and Rashi, I have got friend. Yeah, Che Tandir rocks. So I have found friends for lifetime. You know, I am being a very introvert girl. I mean, I feel really shy. I know you people are not believing in that. అది యాక్చువల్లీ అంటే మీరు మాట్లాడుతుంటే వెనక బ్యాక్గ్రౌండ్ లో మీ హీరో కనిపిస్తున్నాడు మా వెంకీ మామ. అండ్ మా వెంకీ మామ అలా మీసం తిప్పుతుంటే వెనక మా కుర్రాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆ రెస్పాన్స్ అది. సో జస్ట్ వాంట్ టు సే అ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్యాన్స్ వన్స్ అగైన్ ఫర్ మేకింగ్ మై this movie a huge success. Thank you once again, love you all. Ante thank you maatrame saripodu, ante cinema pre release event lo aithe odileseyachu gaani success jarigindi kabatti ayyindi kabatti blockbuster chesaru kabatti inda akkadi nunchi maa guntur vaalu okate maa paayalo oka dialogue cheppali dialogue cheppali dialogue cheppali. Yeah, sure. Well, I love playing this role, of course, and one of the dialogues that is going viral right now on social media is ये दोनों तोड़ दोंगलू है. ये दोनों तोड़ दोंगलू है लेकिन मा मनसुनु दोचुकुने तोड़ दोंगल है मा मामा लुल्लु. वंस अगेन यू वर ब्यूटीफुल इन द फिल्म पायल. थैंक यू सो मच. थैंक यू सो मच वंस अगेन. यस सो మా ముద్దుగుమ్మ పాయల్ మాట్లాడిన తర్వాత వెంకీ మామ అండ్ అలాగే చైతన్య అల్లుడు ఇందాక నేను మీకు చెప్పినట్టు రెస్పాన్స్ మామూలుగా లేదని అది మీరు చూస్తే ఇంకా బాగుంటుందనే ఫీలింగ్ కలిగి మళ్ళీ ఓవర్ టు కావ్య. ఒక్కసారి ఆ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వాలి నోట్ నుంచి వింటే ఎలా ఉంటుందో చూద్దామని అనుంది. ఇందాక మామ అల్లుళ్ళు ఇద్దరు మా వెంకటేష్ గారు నాకు చైతన్య గారు రాకముందు ఎంత అల్లరి చేశారు మీరు. ఇప్పుడు మీ అందరు చేసిన ఆ అభిమానం చూపించిన అభిమానం వాళ్ళిద్దరు సమక్షంలో మాట్లాడతారని మళ్ళీ గ్రౌండ్కి రావటం జరిగింది. సో ఫస్ట్ మా వెంకీ మామ ఇయర్ ఎండింగ్ అయినా ఇయర్ స్టార్టింగ్ అయినా అది మా వెంకటేష్ గారి బ్లాక్ బాస్టర్ తోటే. సో యా విక్టరీ వెంకటేష్ గారి గురించి ఆయన అరుస్తున్నారు మాట్లాడట్లా. విక్టరీ వెంకటేష్ బాబా ఐ లవ్ యూ సో మచ్. విక్టరీ మామ సినిమా ఎన్నిసార్లు చూసావు అనకూడదు, ఎన్నిసార్లు చూసావు అని అందరు. హాయ్ వెంకటేష్ గారు, నేను పుట్టినరోజే, మీరు కూడా పుట్టారు December 13th. ఆయన అదృష్టంగా భావిస్తున్నాడు తమ్ముడు. కానీ నేను మీ అంతవారిని నవ్వలేను, సినిమా మాత్రం సూపర్ సార్. ఓకే సో ఇందాక మా బ్యాచ్ చేరబ్బా, ఇందాక అంత గట్టిగా అరిచిన మా బ్యాచ్ ఓ అక్కడ ఉన్నారా? సో ఆ అభిమానం మళ్ళీ రెండోసారి మిమ్మల్ని పలకరించాల్సి వచ్చింది. నాగ చైతన్య అన్న లవ్ యూ. అబ్బాయిలు కూడా లవ్ యూ చెప్తే మేమేం అవ్వాలబ్బా. అదే ఇందాకంటే చైతన్య గారు ఇందాక పెళ్ళవని ఒక అమ్మాయి నైని అని చెప్పేసి మీ గురించి మాట్లాడతానని ధైర్యంగా నిల్చుంది, కానీ దాని తర్వాత సిగ్గుపడుతూనే కూర్చుండిపోయింది, తప్పితే ఒక్క మాట మాట్లాడలేదు. నైని చైతన్య గారు వచ్చారు, అది అది ఇప్పుడు నిల్చుంది. వస్తున్నాను కానీ నాకు డౌటే ఇప్పుడు కూడా మాట్లాడిద్దో లేదో. కానీ ఇందాక చైతన్య గారు రాకముందే అంత సిగ్గుపడింది, ఇప్పుడు ఆయన్ని చూస్తూ నాకు తెలిసి మాటలు రాకపోవచ్చు. చూద్దాం ఒకసారి నైని, నీ ఒక్కదాంతో నీ కోసం ఇక్కడ దాకా వస్తున్నాను కానీ మాట్లాడాలి నేను అక్కడ దాకా వచ్చాక. ఓకే ఓకే పర్వాలేదు, ఈ ఒక్క సెగ్మెంట్ వరకు సమంత గారు నేనేం అనరు. ఓకే రెడీయా? అయ్యో నీ సిగ్గు, త్వరగా మాట్లాడమ్మా తల్లి. నాకు చైతన్య గారు మీరంటే నాకు చాలా ఇష్టం. 2008 November 23rd నా మిమ్మల్ని చూసి అప్పటి నుంచి నేను మిమ్మల్ని ఇష్టపడుతూనే ఉన్నాను. మీరు ఆ రోజు హీరోగా పరిచయం అవడానికి ఆ రోజు టీవీలో షో వస్తుంది అనమాట,
సూపర్ అన్నమాట. బ్రౌన్ షర్ట్ వేసుకొని చాలా బాగున్నారు. ఓ మై గాడ్, డేట్ షర్ట్ కలరు. ఇంకొకరు ఎవరైనా, ఇంకా లేడీస్ కావ్య, కావ్య ఇంకా డీటెయిలింగ్స్ లోకి వెళ్ళిపోతే చాలా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన సర్ప్రైజ్ ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నైని. సో సినిమా చూసిన వాళ్ళందరికీ అండ్ అలాగే చూడలేని వాళ్ళందరికీ కూడా టీజింగ్ ఒక సర్ప్రైజ్ ఉంది. సో నేను సినిమా చూడడం జరిగింది, అదిరిపోయింది. కానీ మా వెంకీ మామ అండ్ నాగ చైతన్య గారు కాంబినేషన్లో ఉంటే అసలు అంతులేని కామెడీ, అంటులేని ఎంటర్టైన్మెంట్. కాబట్టి గుంటూరులో స్పెషల్గా డిలీట్ అవ్వబడిన ఒక సీన్ని స్పెషల్గా ఈ స్క్రీన్స్ మీద చూపించడం జరుగుతుంది. ఎంతమంది రెడీ? So a deleted scene and to choose a Tamu from the movie Venki Mama. Adi. So a military naayadu garu prasthanki ikkada unnaru. అండ్ ఇంతటి ఒక పవర్ఫుల్ సినిమాని మనకు అందించిన ఆ పవర్ఫుల్ డైరెక్టర్ మన గుంటూరు అబ్బాయి బాబీ గారిని స్టేజ్ మీదకి పిలిచేద్దాము టు షేర్ హిజ్ రెస్పాన్స్. ఎస్, లెట్స్ వెల్కమ్ ది పవర్ఫుల్ డైరెక్టర్ బాబీ గారు. అండ్ అలాగే ప్రణవ్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము టు వెల్కమ్ అండ్ గ్రీట్ బాబీ గారు. మన గుంటూరు అబ్బాయి, మన గుంటూరు డైరెక్టర్, ఒక్కసారి గట్టిగా చప్పట్లు. హార్టీ వెల్కమ్ బాబీ గారు అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద బ్లాక్ బస్టర్ మూవీ. సో ఇప్పుడు మీ రెస్పాన్స్, మీ ఊర్లో స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. గుంటూరు మీతో పాటు అక్కడ ఉండి వేలయ్యాల్సిన ఉండి ఓన్లీ ఇటు ఉన్నాను అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇనాలే మీతో పాటు నిలబడి థియేటర్ల దగ్గర కొట్టుకుంటూ చొక్కాలు దించుకుంటూ బెనిఫిట్ షోలతో మొదలెట్టిన నా జీవితం. హైదరాబాద్లో నేను పవర్ రవితేజ గారితో తీసిన, సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ గారితో తీసిన, జై లవకుశ అంటూ ఎన్టీఆర్ గారితో తీసిన, ఇప్పుడు వెంకీ మామల అల్లుడు మామ అల్లుడితో తీసిన ఇక్కడ తిన్న కారమే, ఇక్కడి నుంచి ఈ మట్టిలో ఉన్న దమ్ము ధైర్యమే. నన్ను అందరూ అంటుంటారు ఎలా డీల్ చేసేసావు చిన్న వయసులో పెద్ద హీరోలని, మరి కారం అలాంటిది ఏం చేస్తాం, మన కారమైనా మమకారమైనా ఎక్కువే కదా. చాలా ఆనందంగా ఉంది సొంత ఊరిలో నా 4వ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి మీతో దగ్గరికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామల్లుడికి మన గుంటూరు తరపు నుంచి ఓ కోకోకోలా పెప్సీ, అది సార్ మా ప్రేమ, అంత ప్రేమిస్తుంటాం మిమ్మల్ని. అంటే అంటే సంక్రాంతిలో F2తో స్టార్ట్ చేశారు వెంకటేష్ గారు, అలానే చైతు గారు మజిలీతో స్టార్ట్ చేశారు. రెండు విజయాలు సాలిడ్గా హీరో హిట్లు కొట్టేసి సురేష్ బాబు గారు రామానాయుడు గారి యొక్క డ్రీమ్ని, మూవీ మొగల్ గారి డ్రీమ్ని నా చేతిలో పెట్టినప్పుడు ఆనందం ఎంత పడ్డానో టెన్షన్ కూడా అలానే పడ్డాను. ఎందుకంటే చిన్న మాట కాదు అది, మామ అల్లుడిని స్క్రీన్ మీద తీసుకొచ్చి మీ అందరి చేత ఇలాంటి ఏలలేపీయటం. మొత్తానికి మంచి టీం దొరికింది నాకు, రైటింగ్ టీం దొరికింది. దాంట్లో చెప్పుకోవాల్సి వస్తే మోహన్ కిష్ట్ గారు, చక్రి, ఇమ్రాన్, మా ఊరోడే, అలానే అజయ్. సో మంచి టీంతో పాటు సురేష్ బాబు గారు ఒక గైడెన్స్లో ఈ సినిమాని ఒక 6 మంత్స్ పాటు స్క్రిప్ట్ వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఈ 13కి ముందు 1 వీక్ ముందు రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ ఎక్కడో చిన్న టెన్షను భయం, బట్ మీరు ఆదరించిన ఆధారంతో బాక్స్ ఆఫీస్ యుద్ధం చేశారు మామ అల్లుళ్ళు, మామూలుగా చేయలేదు. నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే మీలో వెంకటేష్ గారి అభిమానులు, చైతన్య గారి అభిమానులతో పాటు మెగాస్టార్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, నందమూరి అభిమానులు, మహేష్ బాబు గారి అభిమానులు అందరూ ఉంటారు. ఎందుకంటే మన గుంటూరు ఒక్కదానికి నా కాన్ఫిడెన్స్ ఏంటంటే అందరు ఫ్యాన్స్ కలిసి ఉంటాం, అందరం కలిసి ఉంటాం, అందరం కలిసి వెళ్తాం. ఆకాశం అంత ప్రేమని, ఆడియన్స్ ప్రేమని, రవ్వంత రివ్యూలు ఏం చేయలేము అన్నట్టు ఈ సినిమా ప్రూవ్ చేసింది. రాసిన వాళ్ళే బాధపడేలాగా చేస్తుంది. ఈసారి రాసే ముందు ఆలోచిస్తారు. మొన్న విజయేంద్ర ప్రసాద్ గారు మన గ్రేట్ రాజమౌళి గారు ఫాదర్ని కలిసినప్పుడు మంచి మాట అన్నారు ఆయన,
సినిమా చూసి ఆడియన్స్ మనసుతో చూస్తారు, రాసేవాళ్ళు బ్రెయిన్తో లెక్కలేసి చూస్తారు బాబు. మీరు సినిమాలు తీసేది, మన సినిమాలు తీసేది మనసు చూసే మనసుతో చూసే ఇంతమంది ఆడియన్స్ కోసం అని మా టీం అందరి తరఫున లవ్ యూ సో మచ్. మా సార్ మా గుంటూరులో సినిమాని ఎంత ప్రేమిస్తారంటే టికెట్ల కోసం కొట్టుకుంటారు, టికెట్ దొరకకపోతే పైరసీ కూడా చూసేస్తుంటారు సార్. కొంచెం తగ్గించండి రా తమ్ముళ్ళు అంటే డైరెక్టర్గా చెప్తున్నాను, ఎంతోమంది కష్టం రా తమ్ముడు దయచేసి. సో ఇంకా వెంకటేష్ గారి గురించి చెప్తే ఎన్నో ఫంక్షన్లో చెప్తానే ఉన్నాను, ఎంత చెప్పినా తనివి తీరదు. ఎందుకంటే నిక్కర్లు వేసుకున్న టైం నుంచి ఆయన మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉన్నారు. ఇవాళ మా పాప కూడా కోకో కోలా పెప్సీ అనగానే 1 ఇయర్ పాప డింగ్ 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 అని డ్యాన్స్ చేస్తుంది. వీ లవ్ యూ సార్. మీ డౌన్ టు ఎర్త్, మీ పేషెన్స్ లెవెల్కి, అంటే నా 4th సినిమా అయి ఉండొచ్చు బట్ ఈ సినిమా ఇంత క్వాలిటీగా వచ్చిందంటే మీకు నా మీద పెట్టుకున్న నమ్మకం సార్. థ్యాంక్ యూ సో మచ్. మా గుంటూరులో మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్. అలానే అక్కినేని నాగ చైతన్య, ఒక తాతయ్య నాగేశ్వరరావు గారు, ఒక తాతయ్య రామానాయుడు గారు, ఇద్దరు మావయ్యలు ఇటుపక్క, ఇంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట వేషాలు ట్రై చేస్తున్న వ్యక్తిలాగా వస్తాడు సెట్కి. ఆ స్టూడియోలో తనే కాదన్నట్టు ఫీల్ అవుతుంటాడు. నేనేం చెప్తే అది చేశాడు, నమ్మాడు. వాళ్ళ మావయ్యలు ఎంత నమ్మాడు, నన్ను అంతే నమ్మాడు. చేతు, నీ వే ఆఫ్ గ్రోత్ చూస్తుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్. ఏ సినిమాకి సంబంధం లేకుండా పాత్ వేసుకుంటూ వెళ్తున్నావు. నువ్వు చాలా ఇంటెలిజెంట్వి, మంచి మనసుతో పాటు. ఎందుకంటే 100% లవ్ అంటే నువ్వే చేయాలి, ఏ మాయ చేసావన్నా నువ్వే చేయాలి, మజిలీ అన్నా ఇదే చేయాలి, వెంకీమామూలు అల్లుడు వేషమైనా నువ్వే చేయాలి. మిగతా వాళ్ళు ఎవరు నీ క్యారెక్టర్లు కాపీ కొట్టలేరు, అంత బాగా వెళ్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ చేతు. తర్వాత మా టీం గురించి చెప్పాలి. తమన్ మ్యూజిక్ డైరెక్టర్, కోకో కోలా పెప్సీ ఇచ్చిన ఓకే, మేము కూడా ఆయన లవ్ చేస్తాం, మా టీం అందరు లవ్ చేస్తాం, డోంట్ వరీ. సో మంచి ఆల్బమ్ ఇచ్చిన తమన్కి, తర్వాత ఎడిటర్ బ్రహ్మగారికి, అలానే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మగారికి, ఎడిటర్ ప్రవీణ్ గారికి, మిగతా మా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారికి, సురేష్ బాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక సినిమా ఈ మధ్యకాలంలో బ్లాక్ బస్టర్ కొట్టాలంటే దానికి ఎన్ని రకాల కష్టాలు వస్తున్నాయి, అన్ని రకాల కష్టాలు వస్తున్నాయి, బట్ ఎన్ని బద్దలు కొట్టి వెంకీమామ సంక్రాంతి నెల ముందు తీసుకొచ్చిన ఆడియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. అలానే నిన్న మధ్యాహ్నం ఫిక్స్ అయ్యాం గుంటూరులో ఈవెంట్ అని, బట్ ఇంత విజయప్రదంగా చేసిన మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన ఆల్ ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. దానికి సహకరించిన నా స్నేహితులు ఎంతోమంది ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా చుట్టాలు ఉన్నారు, మా సినిమాను ప్రేమించే అభిమానులు ఉన్నారు, మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఫైనల్గా కోకో కోలా పెప్సీ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ 3 డేస్లోనే మేము పెట్టిన డబ్బు మాకు వచ్చేసిందని ఒక ప్రొడ్యూసర్ చెప్పడం నిజంగా గుంటూరుడిగా గర్వపడుతున్నాను. ఇలాంటి సినిమాలు మరిన్ని తీస్తాను, మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి, నేను పనిచేసిన హీరోలతో మీ దగ్గరికి వచ్చి ఆ ప్రేమను వాళ్ళకి చూపిస్తాను. థ్యాంక్ యూ గుంటూరు. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. అండ్ ముఖ్యంగా ఈరోజు స్పీచ్ చూస్తే ఎందుకో ఒక డైరెక్టర్ బాబీ గారు కాదు, ఒక గుంటూరు అబ్బాయి అయిన బాబీ గారు మాట్లాడినట్టు అనిపించింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి హిట్స్ మీ నుంచి వస్తూ ఉండాలి అండ్ ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. ఎస్, సో ఓటీ ఈవెంట్స్ ప్రజెంట్స్ వెంకీమామ విజయోత్సవం పవర్డ్ బై డ్రీమ్ షెల్టర్స్, బిగ్సి, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ విజేత సూపర్ మార్కెట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి వెల్కమ్ చెప్పుకుంటూ, ఇందాక మా బాబీ గారు, ఎస్ బాబీ గారు, సారీ హీరోయిన్ గురించి చెప్పడం మర్చిపోయాను, అక్కడికి వెళ్ళి కూర్చుండే ముందు గుర్తొచ్చింది. రాజమండ్రిలో షూటింగ్ చేసినప్పుడు ఆర్ఎక్సన్ డ్రెస్లు వేసుకొని గుంపులు గుంపులు వచ్చేసారు బ్రదర్స్, ఈ అమ్మాయి కోసం. హీరోలు ఎంత కాపాడాలో అమ్మాయిని కాపాడాల్సి వచ్చింది. పాయల్, నేను రాసుకున్న క్యారెక్టర్కి నిజంగా లైఫ్ తీసుకొచ్చావు యాజ్ ఎ టీచర్. ముందు సినిమాలకి దీనికి చాలా మెచ్యూరిటీ చేసావు, థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇక్కడ రాలేకపోయిన రాశి గురించి కూడా చెప్తున్నాను, నాతో తనతో సెకండ్ సినిమా చాలా బాగా చేసింది. ఇద్దరు హీరోయిన్స్కి, మిగతా క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి. ప్రకాష్ రాజు గారు లేకపోతే నిజంగా బ్రిగేడియర్ క్యారెక్టర్ ఇంత సెకండ్ హాఫ్ అంత మోసేది కాదేమో. అలానే రావు రమేష్ గారి క్యారెక్టర్, మిగతా అందరికి పేరు పేరున నా యూనిట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. Welcome to the Venky Mama and Naga Chaitanya Alludu.
ముందుగా మా అల్లుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. గివ్ ఇట్ అప్ ఫర్ యువ సమ్రాట్ నాగ చైతన్య గారు. ఓయ్ ఓయ్ గుంటూరు, అందరు బాగున్నారా? నిజంగా మీ ఎనర్జీకి నేనే ఒక అభిమానిని అయిపోయాను. విక్టరీ వెంకి మామ అభిమానులందరికీ, అలాగే మా అక్కినేని అభిమానులందరూ బాగున్నారా? చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఈ ఫంక్షన్ ఇక్కడ గుంటూరులో చేయటం. అంటే గుంటూరు వరకు వచ్చామంటే సక్సెస్ మీట్కి నిజంగా సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే. మా టీమ్ మెంబర్స్కి చాలాసార్లు ఆల్రెడీ థ్యాంక్ యూ చెప్పాను. మా డైరెక్టర్ బాబీ, విశ్వప్రసాద్ గారు, సురేష్ మామ, వెంకీ మామ, పాయల్, రాశి, ప్రవీణ్, తమన్, బ్రహ్మ, అందరికీ చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పాను. ఒక మంచి సినిమా నాకు ఇచ్చారు, కానీ మీరు ఈ సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక జ్ఞాపకంలో చేసి పెట్టారు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్, మేము మంచి సినిమాలు ఇవ్వగలుగుతాం కానీ దానికి బ్లాక్ బస్టర్ ట్యాగ్ పడాలంటే అది మీ వల్లే అవుతుంది. నేను ఈ సినిమాకి ఆ ట్యాగ్ వేశారు. థ్యాంక్ యూ సో మచ్ గుంటూరు, నిజంగా మీ ప్రేమ మీ అభిమానం ఎప్పటికీ కావాలి. అది ఉంటేనే మేము ఎప్పుడు ఇలా మంచి మంచి సినిమాలు తీస్తూ ఉండొచ్చు, పెద్ద సినిమాలు తీస్తూ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కోకోకోలా, పెప్సీ, గుంటూరు సెక్సీ, అంతే. కోకోకోలా, పెప్సీ, అభిమానులు సెక్సీ. ఎవరైతే సినిమా చూసారో, అందరూ ఎవరైతే సినిమాను ఆదరించారో, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సినిమా చూడలేదో, 13th రిలీజ్ కాదు, మళ్ళీ రేపు రిలీజ్ అవుతుంది. అదే ఎనర్జీతో సినిమాలు చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్, ఐ లవ్ యూ. నిజంగా వచ్చేటప్పుడు ఒక ర్యాలీతో వెల్కమ్ చేశారు, ఈ ఎనర్జీ ఎక్కడ చూడలేదు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ప్లీజ్, ఏ యాక్సిడెంట్స్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ సో మచ్, అండ్ గుంటూరు పోలీస్కి. గుంటూరు ప్రతి సినిమాకి మిమ్మల్ని ఇలాగే కలుస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనందరి వెంకీ మామ, అదే ఇప్పుడు గోదావరిలో ఈత ఎలా ఉంటుందో చూపించా, నేర్పించాను. బరిలో ఆట ఎలా ఉందో నేర్పించాను. ఇప్పుడు మన గుంటూరు అభిమానం ఎలా ఉందో చూపెడతాం. రారాలుడు చూడు, ఇది ఇదే ఈ కాకే, ఇదే అభిమానం, ఇది గుంటూరు అభిమానం. అదే అదే ఎక్కడ అదే. అయ్యో 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 అయ్యో, దట్స్ వాట్, సో ఐ యామ్ సో సో హ్యాపీ, సో హ్యాపీ. హాయ్ ఈ సినిమా మామూలుగా కనెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఈ సినిమా తీసింది చేసేటప్పుడు వెంకీ మామ అనే టైటిల్, చైతన్య ఒక్కడే నాను వెంకీ మామ పిలుస్తాడు అనుకున్నాను. ఇప్పుడు దారిలో వస్తుంటే ఎవరు చూసినా వెంకీ మామ వెంకీ మామ వెంకీ మామ అంటున్నారమ్మా. ఎలా కనెక్ట్ అయ్యారంటే, ఇంత ఒక అతను వచ్చాడు, అన్నాను మేము మామ అని పిలుస్తాను, సరే పిలువరా అన్నాను. బట్ మరి సినిమాలో చైతన్యని రాశిని కలిపారు కదా, నన్ను ఆ లవర్ని మీరు కూడా కల్పిస్తారంట. అది సినిమారా బాబు, నేను ఎక్కడ కల్పిస్తాను నీ లవర్తో. మొన్న వరకు పెళ్ళి కాని ప్రసాద్ అని పిలిచారు, ఆ ఊర్లో ఉన్న ప్రసాదాలు అందరూ వచ్చి, సార్ మాకు పెళ్ళి కాలేదు మాకు పెళ్ళి కాలేదు మీరు చెప్పిస్తారు, నేను ఎక్కడ చెప్పించాను. అది సినిమారా బాబు, అది సినిమా, సినిమా వరకు వదిలేయండి. అంతెందుకు వెంకీ గారు, మొన్నే మన సల్మాన్ ఖాన్ గారు కూడా మిమ్మల్ని వెంకీ మామ అనే పిలవడం జరిగింది. మహేష్ బాబుని తమ్ముడు అనగానే సినిమాని హిట్ చేశారు. మొన్న F2లో వరుణ్ మేనడు వాడు హిట్ చేశారు, ఇప్పుడు చైతన్య మేనడు అది హిట్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక లేడీ ఫ్యాన్స్ అయితే నిజంగా మిమ్మల్ని చూస్తే ఎంత ఆనందంగా ఉంటే, చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అంటే నిజంగా మా లేడీ ఫ్యాన్సే. కానీ మొగుళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు మా లేడీస్ది, ఎందుకంటే కుక్కర్లో విజిల్ వేసినా అసలు ఏమీ పట్టించుకోవట్లేదంట. కానీ మీరందరు థియేటర్కి వచ్చి విజిల్స్ కొడుతున్నారే, అది మొగుళ్ళందరికీ బాధపడుతున్నారు. కానీ మీరు విజిల్స్ కొడితేనే మా సినిమాలు హిట్ అవుతాయి, ఆ లేడీస్ వస్తేనే మా సినిమాలు హిట్ అవుతాయి.
థ్యాంక్ యూ ఆల్ మై లేడీ ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్లల నుంచి బామ్మలు అందరూ వచ్చి చూస్తున్నారు. ఈ ఉత్సాహం చూస్తే నేను 30 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళు వయసు రాదు, 30 ఏళ్ళలానే ఉంటాను. 30 ఇయర్స్లానే మిగిలిపోతాను. ఈ సినిమా సెంటిమెంటు, యాక్షను, ఎమోషను, నాకు నచ్చినవన్నీ మీకు చూపించాను. మీరు ఈరోజు అంత పెద్ద హిట్ చేశారు, నిజంగా నిజంగా చాలా హ్యాపీ. అండ్ గుంటూరుకు వచ్చి మామూలు లేదమ్మా, అసలు మీరు మామూలు వాళ్ళు కాదు. ఓన్లీ లవ్, ప్రేమ అలా చూపించారు. అక్కడి నుంచి వస్తున్నాను, అసలు ఆ బైక్ ర్యాలీ ఏంటి బాబోయ్, అదే గుంటూర్, దట్ ఈస్ గుంటూర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళందరికీ నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎస్పెషలీ మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ పాయల్ అండ్ రాశి, చాలా బాగా చేశారు, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు, చాలా వెరీ హ్యాపీ. మీరు అందరూ సెక్సీ అమ్మా, అందరూ సెక్సీ. అలాగే మిగతా క్యారెక్టర్స్ యాక్టర్స్ అందరూ చాలా బాగా హెల్ప్ చేసి చాలా బాగా యాక్ట్ చేశారు. టెక్నీషియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ బాబీ గురించి చెప్పాలంటే, ఈ సినిమా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీతో తీసి చాలా బ్రహ్మాండంగా తీశాడు. అండ్ ఈరోజు సినిమా అంత బాగా రిసీవ్ చేశారంటే బికాజ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ద ఫిల్మ్ సో వెల్. థ్యాంక్ యూ బాబీ ఫర్ గివింగ్ అ వండర్ఫుల్ ఫిలిం. అండ్ మీ ఊరాడు ఫుల్ కారం కారం అంటున్నాడు, ఏదైనా కారం హాట్. సో ద హాట్ గుంటూర్ డైరెక్టర్, థ్యాంక్ యూ బాబీ. ఏంటమ్మా బాగున్నారా అక్కడ? అక్కడ బాగున్నారా? మీరు ఎప్పుడు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అందరూ, ఏ నెగిటివిటీ ఉండకూడదు. అందరూ బాగుండాలి, అందరూ సినిమాలు ఆడాలి, అందరు హీరోలు ఫ్యాన్స్ బాగుండాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఈ ఇండస్ట్రీ బాగుండాలంటే మనం అందరం బాగుండాలి. అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద ఫ్యాన్స్. నాకు ఎప్పుడు ఏ కాంట్రవర్సీ లేకుండా ప్రతి అభిమాని, అందరు హీరో అభిమానులు నన్ను బాగా చూసుకున్నారు. అందరు హీరోలను బాగా చూసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ మామా. ఇవాళ ఐ హావ్ టు థ్యాంక్ మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ అరేంజ్మెంట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే నన్ను అక్కడ పిసికేసి చంపేసి, చాలా థ్యాంక్స్ అండి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. శ్రేయస్ మీడియా థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ ద ఫంక్షన్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ మామా. బాబు నాకు వెళ్ళాలని లేదమ్మా, నాకు అస్సలు వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళాలి. నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఫ్లైట్ వెయిటింగ్. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది, వెళ్ళాల్సి వస్తుంది. థ్యాంక్ యూ గుంటూర్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసారు ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.